యాక్షన్. పరుచుకుంటా అన్న. సో టు ఆప్ట్ సచ్ క్యారెక్టర్, హౌ డు యు ఫీల్? సో మీ అందరికీ ఇక్కడ జార్జ్ రెడ్డి గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో జార్జ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే, మన ఉస్మానియా యూనివర్సిటీలో 1968 నుంచి 1972 దాకా చాలా యాక్టివ్ లీడర్. ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, అట్ ద సేమ్ టైం ఆయన ఒక నోబెల్ ప్రైజ్ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి, అండ్ అట్ ద సేమ్ టైం బాక్సర్. సో మేము ఈ జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ బయోపిక్ చేస్తున్నాం. సో ఈ నెల 22nd రిలీజ్ మూవీ. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇక్కడ ఎంతమంది జార్జ్ రెడ్డి ట్రైలర్ చూశారు? ఎవరో చూడలేదా? చూసారా? బాగుందా సాంగ్స్? చూసారు బాగున్నా? సో మూవీ కూడా ఇంకా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి మూవీ 22nd. As I was saying, Jaws Reddy, the character itself is a revolutionary character who fought on. Every person who knows about Jaws Reddy, he can feel the revolution within himself. Many youth turned out to be, put him as an inspiration and brought out a lot of good things into the society. So to be into that character, I mean to be into that movie, to be a part of Jaws Reddy, how do you feel? Oh, I am very lucky that my first film is a story about such an inspirational leader, George Reddy, who motivated and inspired so many people. And you can also say that the base of Osmania University's politics evolved from the era when George Reddy was there. So it was a great opportunity for me, and I'm just lucky and blessed to be a part of this movie in debut from this. Thank you. Yeah. యాక్చువల్లీ ఈ సినిమా 1968 నుంచి 1972 వరకు జరిగే ఎరాన్ తీసుకుని చేయడం జరిగింది. అండ్ జార్జ్ రెడ్డి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెగువేరా ఆఫ్ ఇండియా. అండ్ మనం చదువుకున్న చదువు దేనికి ఉపయోగించాలి, అండ్ మనం చదువుతున్నాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ స్టడీయింగ్, అండ్ ఆల్సో మన చదువుని ఎలా ఉపయోగించుకోవాలి సొసైటీలో అనే ఒక మంచి వ్యక్తి. అండ్ he have so many ethics that he ila undali an cheppi, and at the age of 25 he was murdered vere politicians nunchi, and all so much of facts you have to know about George Reddy. And nijanga indaka Sandy cheppinattu he is eligible to Nobel Prize, and if he was alive maybe a CM or PMIA candidate. Anta influence undi tana, ante without any social media oka OU campus lo student power anedi uniki chaati cheppinanta goppa leader atanu. So all the young generations, they have to know about George Reddy evaru enti anedi, because like students we are just going to the colleges and edo మెకానిజం లో వెళ్ళి చదువుతున్నాము, జాబ్స్ చేస్తున్నాము, అండ్ ఆల్ ఇలాంటి మంచి ఎథిక్స్ ఇవన్నిటి గురించి కూడా తను ఆ రోజులనే తను ఇష్టపడి తను ఆచరించాడు. అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అండ్ ఐమ్ లవ్ టు ప్లే దిస్ రోల్ ఆపోజిట్ టు జార్జ్. హేట్ మీ యాజ్ ఎ విలన్, లవ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. Person himself, George Reddy, inspiration, so he's been doing a digital campaign of Rise Your Voice. Mm-hmm. So meeku avakasham vaste, one thing that you want to raise your voice and tell the world that something is wrong and something is right, what is that one moment you want to take? Yeah, I can say this, mana యాక్చువల్గా అది తెలుగులో ఉంది. ప్రభుత్వం నిర్బంధ విద్యని ప్రవేశపెట్టింది అందరికీ విద్య చేరాలి అని, బట్ ద రివర్స్ థింగ్ ఈస్ హ్యాపనింగ్. మన ఈ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ చూస్తుంటే నిర్బంధించి చదువు చెప్తున్నారు. దట్ షుడెంట్ హ్యాపెన్. వీ షుడ్ రైజ్ ద వాయిస్ దట్ యునో అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజెస్ గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. కిడ్స్ షుడ్ ఆల్సో బీ హెల్దీ అండ్ యాక్టివ్, అండ్ రైజ్ చేసే అంటే క్వశ్చన్స్ రైజ్ చేసే వాయిస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి నేర్పించాలి. యూనో ఎవరో ఏదో రుద్దితే దాన్ని వాళ్ళ పైన చదవడం, ఆ చదువు వృద్ధితే వాళ్ళు అనుసరించడం కాదు. దే షుడ్ రైజ్ దర్ వాయిస్, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ థింగ్స్ సంథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, దే హ్యావ్ టు రైజ్ దర్ వాయిస్. దట్ షుడ్ బి హ్యాపెన్, అండ్ ఆ ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. అండ్ దట్స్ హౌ వీ హ్యావ్ ఫౌండ్ వన్ మోర్ లీడర్, పవన్ కళ్యాణ్ గారు. సో హీస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. హీ ఆల్సో టుక్ జార్జ్ రెడ్డి యాజ్ అన్ ఇన్స్పిరేషన్. హీ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్ సత్యాగ్రహి
ఇలాంటి ఈ బ్యాక్డ్రాప్లో తీసుకుని అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నోన్ దిస్ యువ మణిరత్నం గారు చేసిన సినిమా సూర్య క్యారెక్టరైజేషన్ మైకిల్ అనే ఇది జార్జ్ రెడ్డిని అనుసరించి చేసిన క్యారెక్టరైజేషన్ అది దట్ వన్ ఆఫ్ ద థింగ్ వండర్ఫుల్ మీ థాట్ యాజ్ ఐ వాస్ సేయింగ్ జార్జ్ రెడ్డి బేస్డ్ ఆన్ ద మూవీ ఎలిమెంట్స్ యూ హ్యావ్ అ క్యాంపెయిన్ కాల్డ్ రైజ్ యువర్ వాయిసెస్ వాట్ యూ యు గైస్ ఆర్ డూయింగ్ సో ఇఫ్ యూ ఆర్ గివెన్ అ ఛాన్స్ టు రైజ్ అవుట్ అండ్ వాయిస్ అవుట్ ఫర్ వన్ ఈవెన్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ సంథింగ్ దట్ యు ఆర్ సీన్ ఇన్ ద సొసైటీ వాట్ వుడ్ దట్ బి If I have to raise my voice, then it will be that avoid ignoring. Like, we tend to see that something wrong is happening in the society. But we tend to ignore it. Ki dekha jayega, it's not our problem. We don't care. So I think that is the wrong attitude. If you see that something wrong is happening, then we as a human being have to take responsibility to correct it, to do something for the society and for those in need. And that is what was... what George was doing, what inspired and motivated the society, that he did not think about himself, he wasn't selfish. He saw that yes, something wrong is happening in my university and in the society, and he raised his voice. So that is what we are lacking till today, and I raise my voice against that. Thank you. Trailer chudagane, the first thing I did was idi two events valla inspire ayindi anagane nenu google chesa. I just found Wikipedia of George Reddy garu himself. Exactly, you could manage to appear just the way he was and for dan gurinchi homework ani me mannerism gaani what sort of struggles that you had to do or what sort of homework that you had to do for George Reddy actually manam maamulu edana general role chesinappudu aithe general ga chesechu but oka biopic character adi kuda oka George Reddy laanta character teeskoni danni replace cheyalante it's a task so daniki chaala homework cheyalsi vachindi nenu look paranga personality paranga and చాలా విషయాలు యాక్టింగ్ అనే ఫైటింగ్ అనే హీఈస్ ఆల్సో హీఈస్ అ బాక్సర్ ఆల్సో హ్యాడ్ టు రైజ్ అ వాయిస్ అగైన్ సంథింగ్ మీ పరంగా కానీ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ వాట్ ఈస్ ద ఇష్యూ దట్ యూ వాంట్ రైజ్ యువర్ వాయిస్ ఇక్కడ చాలామందికి వాయిస్ రేజ్ చేయాలనే ఉంది ప్రతి ఒక్క సమస్య ఉంది అందరికీ సమస్యలే ఉంటాయి కానీ ఎవరు వాయిస్ రేజ్ చేయడానికి భయపడుతుంటాం అలా భయపడకుండా ఒక పది మందితో చేయించారు ఎవరైనా చేయించలేదు ఇప్పుడు మనం అంటే మనమే రేజ్ చేయం ఇప్పుడు వాయిస్ అనేది ఎందుకు వచ్చిందిలే మనకి మన పని మనం చూసుకుంటే పోదాం కానీ జార్జ్ రెడ్డి మాత్రం ఇది కరెక్ట్ కాదు మనం మాట్లాడటమే కాకుండా మనం క్వశ్చన్ చేయడమే కాకుండా మనతో పాటు ఒక పది మంది క్వశ్చన్ చేసినప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అవుతుంది అని ఆయన మోటివ్ తీసుకుని పీడిఎస్యు అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సో దాని ద్వారా ఆయన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళని అనగదొక్కే సెటప్ ఉంటుంది అట ఇప్పుడు బాగా గట్టిగా సో దాన్ని ఎదిరించి పోరాడు ఈవెన్ హీఈస్ రెడ్డి ఈ బడుగు బలహీన వర్గాల కోసం చాలా బాగా పోరాడు అంటే స్టూడెంట్స్కి ఉన్న సమస్యలన్నీ చాలా ఉంటాయి స్కాలర్షిప్లు రాకపోవడం కానీ మీరు ట్రైలర్లో చూసి ఉంటాడు స్కాలర్షిప్లు రాకపోయినా ఏం చేసినా సరే గల పట్టుకుని మరీ ప్రశ్నించండి ఆయన అదే అడిగాడు ఏంటంటే ప్రశ్నించండి ఫస్ట్ ప్రశ్నించండి అని చెప్పాడు ఆయన సో అలా చాలామంది ఆ టైంలో మోటివేట్ చేశారు ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరికి అది తెలుసు అనుకోవచ్చు ఆయన గురించి బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాచ్ హలో హాయ్ 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 హలో ఒక్కసారి మీ ఫోన్లో జార్జ్ రెడ్డి అని టైప్ చేయండి సో ఆ టైంలో 70, 71, 72 ఆయన బీబీసీ ఛానల్ ఇక్కడికి వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఈవెన్ ఆ ఇంటర్వ్యూ మనం యూట్యూబ్లో చూడవచ్చు కూడా ఇప్పుడు క్రైసిస్ ఇన్ ద క్యాంపస్ అనేది ఉంటుంది డాక్యుమెంటరీ దాంట్లో ఉంటుంది ఆయన ఇంటర్వ్యూ సో ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందనే మేము అనుకుంటున్నాం ఇస్ యువర్ వాయిస్ అని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు యా టు ద మూవీ మీ మీకు ఒక ఆపర్చునిటీస్ వచ్చి మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి అండ్ యూ హ్యాడ్ టు డూ వండర్ఫుల్ ఒక ఈవెంట్ గురించి మీరు రైజ్ చేయాలంటే వాయిస్ రైజ్ చేయాలంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ అలాగా బయట ప్రతి విషయంలో రైజ్ యువర్ వాయిస్ అని చెప్తూ ఉంటారు అంటే అలాంటి పదం కాకపోయినా ఏదో ఒకటి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటారు బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికేం చెప్పొద్దు ఫస్ట్ మనం ఏమైనా చేస్తే మిగతా ఎవడి పని అది చేసుకుంటాడు ఎవరికేం చెప్పొద్దు అసలు చిన్నప్పటి నుంచి నువ్వు అది చదువు ఇది చదువు అలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పి 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 మనల్ని ఏంటో మనమే మర్చిపోయేలా చేస్తారు అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు స్కూల్లో టీచర్స్ ఫ్రెండ్స్ పైగా మన దగ్గర పేద ధనిక కుల మత ఇలా రకరకాలుగా ఉంటాయి కదా సో అలా ఏ విషయంలో అయినా సరే ఎవరికేం చెప్పొద్దు బేసిక్గా వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు పోతే పోతారు ఉంటే ఉంటారు ఎవరైనా అంతే సో ఇది నేను చెప్పదలుచుకుంటాను చాలా ఇంపార్టెంట్ రోల్ అండి వాడు కూడా హీరోకి ఫ్రెండ్ మేము కూడా హీరోకి ఫ్రెండ్
ఇందులో నేను మణిపాల్ రెడ్డి అని ఒక ఇంపార్టెంట్ రోల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అందరికీ నేను చెప్పేదంటే వాడి ఎప్పుడంటే మేము కూడా ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు. మీరందరూ మా గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ 22 మీరు థియేటర్కి రావాలి, తప్పకుండా తప్పకుండా చూడాలి, అంతే అదే నేను చెప్పవలసింది. సో తను మ్యాన్ ఆఫ్ యాక్షన్ లాగా ఈ జస్ట్ టోల్డ్ మీ ఏది చెప్పను ఐ వాంట్ టు కాల్ చేస్తున్నారు. సో మీరు దట్ ఇస్ ద వాయిస్ అని చెప్పేసి ఎవరికి ఇన్స్పైర్ చేయడానికి కానీ లేదా మీరు మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఒక విషయాన్ని చేయాలనుకుంటే లేదు కానీ లేదా జనాలకి చెప్పాలనుకుంటే చేంజ్ గురించి చేంజ్ గురించి చెప్పాలి. వాడన్నది కరెక్టే, చేంజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం రేజ్ యువర్ వాయిస్ అని చెప్పి ఏదో చెప్పాలి, మనకు అనుకున్నది చేసేసేయాలి అంతే. చెప్పాలి పెద్ద చెప్పి రేజ్ యువర్ వాయిస్ అని చెప్పాలి, మనం ఊడు పెట్టుకొని చెప్పి అవసరమే లేదు. మనకు అనిపిస్తే చేసేసేయాలి భయ్ అంతే. జార్జ్ రెడ్డి ఒక స్లోగన్ ఉన్నది, జీనా హేతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో. జీనా హేతో మర్నా సీకో అంటే మీరు బతకాలంటే ఫస్ట్ సత్సు నేర్చుకుంటారు భయ అని చెప్పిండు. సో ఈ ఒక్క విషయం వల్లనే తెలుసుకోవచ్చు అని ఎంత గొప్ప అని చెప్పి. సమాజానికి దేశానికి ఉపయోగపడే ఇలాంటి మనిషి చచ్చిపోయాడా? ఒక 25 కుర్రాన్ని చంపేశారు. ఎందుకు చంపేశారంటే అతను సొసైటీకి వ్యతిరేకంగా వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగి రేజ్ యువర్ వాయిస్ అన్నాడు, మీరు అందరూ రేజ్ చేయండి అన్నాడు. ఈయన ఇలా రేజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కోసం అదర్ కోసం పార్టీస్కో ప్రాబ్లం అవడం వల్ల ఆయన చంపేశాడు. సో ఈ స్టోరీ మీరు చదువుతుంటే ఖచ్చితంగా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మీరు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఫస్ట్, తర్వాత మీరు సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ సాటర్డే అండ్ సండే 11 to 1 AM టీమా టెన్స్ అనే షో చేస్తున్నాను. ప్లీజ్ గో లిసన్ టు ద షో అండ్